తెలంగాణ వస్తే పేదలు ఉద్యోగులు విద్యార్థులు బతుకులు బాగుపడతాయని ఆశించారు కానీ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు జరుగుతున్న పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నామని కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోదా గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ లో చేరిక సభలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క అనుచరులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ ఏ ఆశయంతో తెలంగాణకు ఇచ్చిందో ఆ ఆశయాలు నెరవేరడం లేదని, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం సీతక్క మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించేందుకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. మొదట జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపకులు బెల్లం నాయక్ తదితరులు పాల్గొన్నారు. Come on.